కుడిగబట్టి ఒకేసారి బయటికి చెప్పే విధంగా ఉండాలి. ఎడమ పాద మంది ఏనుగా మోరిన కుడి పాద మంది కురుసమున ఆర్చి బొమ్మలు అందరు జాడిచి దక్ష యజ్ఞం చేర్చి దక్షుని తల నుంచి ముక్కోడు దేవగణముల గడగడ వణికించి భద్రకాళి మనోహరుడనై మరి ఒక్క జన్మ బ్రహ్మవరముచే సూరమాదేవి గర్భ జనితుండనై అక్కమాంకాలి ఆదరణతో పెరిగి పెద్ద కొడుకునే పెళ్లి కొడుకునే పోజ నా ప్రయాణం భంగం కలిసిపోయి ఇప్పుడే నా డొక్క చింపి నా రక్తం చింది పిన్న గడగొంటే అప్పుడు పొడుచుకుంటాడు. ఆడికెళ్ళి నాగలకొండ పట్టణం పోతాడు, పోడు ఆ బాయికాడుకు దొరికేసుకుంటాడు, అంకించి వంకించి అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే మళ్ళీ గారడి వేషం కట్టుకొని పోయి మామగడు ఆట ఆడి మామతో పట్టుకుతల పల్లకి మోపించుకొని మంగళకత్తల మాలు ఊలగొట్టి కోడి చివర కొండ మురుగాలు చంపి పిల్లల్ని తీసుకొని వచ్చి పెళ్లి చేసుకుంటాడు. ఇది వీరప్ప కథ. అంటే షార్ట్కట్గా 7 రోజుల కథ ఇది. వీరప్ప కథ, మల్లన్న కథ, మాదత కథ, ఎల్లమ్మ కథ, అట్టరోళ్ళ కథ, మన బాలగిరి కథ, మన అది బాలగమ్మ కథ, చాలా కథల వరకు చాలా ఫేమస్. ఎల్లమ్మ కథ చెప్తాడు, మల్లన్న కథ చెప్తాడు, మాందాత కథ చెప్తాడు, ప్రతి ఒక్క కథ వస్తుంది ఆయన. అప్పుడు ఇవన్నీ లేవు, టీవీలు గీవీలు ఇవి లేవు. ఏమున్నా రేడియోకి ఎక్కించండి. అప్పుడు రేడియోకి ఎక్కిస్తే ఒకటి రేడియో ఊరు లోపల ఇసుమంటి గోడనే పెట్టేది. గోడనే పెడితే ఊరంతా వచ్చేది. ఎప్పుడు వస్తుంది? పరాన వారం నాడు వస్తుంది, ఈ టైంకి వస్తుంది. ఆ టైంకి వచ్చే వరకు అంతా పబ్లిక్ మొత్తం పెడుతుంటే రేడియో కింద పడుతుందని చెప్పాను భయం మాకు. ఆయన పలుకులు అట్లుండేది అప్పట్లో. తర్వాత టీవీకి, తర్వాత ఇప్పుడు మన క్యాసెట్లు వీటితోటి పెద్ద మనిషికి అంతవరకు వచ్చింది. ఆయన పూర్వం నాటి నుంచి ఆయన కథలు, ఆయన లైఫ్తో మొత్తం కథలే. ఆయనకు 30 కథలు చెప్తా. ఒక ఎల్లమ్మ కథ 10 రోజులు అవుతుంది, మల్లన్న కథ 5 ఘట్టాలు నెల అవుతుంది, మీరప్ప కథ 7 రోజులు చెప్తా, మాందాత కథ 2 రోజులు చెప్తా, పోతే గొల్ల కథ 1 రోజు 2 రోజులు అవుతుంది, బంగారు కూడా 1 రోజు చెప్తా, తర్వాత ఇంకేందంటే మాందాత కథ 1 రోజు చేసి 2 రోజులు చేస్తాం, తర్వాత ఇదేంది సారంగంధర 1 రోజు చేస్తాం, తర్వాత సిరుతొండ మరో 1 రోజు చేస్తాం, తర్వాత సత్యావతి పార్వతి పరీక్ష 1 రోజు చేస్తాం, తర్వాత గౌడ పురాణం 1 రోజు ముగిస్తాం, తర్వాత బాలరామ కథ 2 రోజులు చెప్తా. అంటే అవి నేను ఇక్కడ పుస్తకం చూసినా అక్కడ చెప్పేది, క్యాసెట్ చేసేది. ఇట్లా ఒక్కొక్క కథ 2 రోజులు 3 రోజులు 1 రోజు 10 రోజులు మా వృత్తి కథలే 10 రోజులు 4 రోజులు 7 రోజులు చెప్తాం. ఇక కడమేను 1 రోజు 2 రోజులు ముగిస్తాం. ఇప్పుడు మా పెద్దలు పెద్దలు ఎంతోమంది కథ చెప్పిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు కులానికే పరిమితం అయిపోయారు. కుల హద్దులు అనేది ఎవరైనా చెప్పొచ్చు. ఒగ్గు కథ సత్తా ఉంటే అనే స్థాయికి తీసుకొచ్చేసాడు. కుల పురాణాన్ని ఏమాత్రం డ్యామేజ్ చేయలేదు. ప్రత్యేకించి వీళ్ళ పెళ్ళిళ్ళలో కానీ వీళ్ళ ఆచారాల్లో కానీ వీళ్ళకి ఇతనికి అర్హత లేకపోయినా కూడా ఇప్పుడు ప్రత్యేక ఆహ్వానితుడిగా పోయే అర్హత సాధించాడు చుక్క సత్తయ్య. దీన్ని ఎలా సాధించాడు, దేనికి అంటే కేవలం కళ అండి. అతను సృజనాత్మకత దాని మీద బేస్ చేసుకొని అతను దాని జీవితాన్ని బిల్డప్ చేసుకున్నాడు. గొంతు అట్లా ఉన్నది కాబట్టి ప్రేక్షణ అట్లా వచ్చి కోసం బాగా వచ్చేది మంది. ఆఖరి పొద్దున్న 4 గంటలకి వచ్చి సాపలు వేసుకుపోయేది పెంబాడుతున్న కళ్యాణంలో మొదలు మాకు జాగాని ఆ చింతగిందలు కాసుకొని తినుకుంటే నేను తెల్లారు కనుక 4 కోట్ల దానికి చెప్పి మళ్ళీ వచ్చి మొట్ట కట్టేది. ఇప్పటికైనా సాధ కాకుండా కూడా ఇప్పుడు ఆ గుడి కాడ గుడి కూడా కట్టిండు. ఎల్లమ్మ గుడి కడుగోలే మీరు ఇంకా ఆ గుడి కూడా కట్టిండు. ఆడికి పోయి కూడా ఇవి తీసుకుపోతారు, విడియ తీసుకుపోతారు, డోళ్ళగా ఇతో ఎగురుకుంటా అన్నీ. అట్లయినా కుర్చీ కూర్చుని పెడతారు ఆయన సాధ కాకుండా. ఇప్పుడు ఆయనదే నడుస్తుంది, గిట్లా అంటే గిట్లా అని చెప్తుంటాడు. అందుకో ఈ గుడి కట్టినాక అన్నదానం ఇవన్నీ చేసిన తర్వాత ఊరోళ్ళు అందరూ వస్తారు, ఓడిపియాలు వస్తారు, కొబ్బరికాయలు కొడతారు, తర్వాత మరి బోనాలు చేస్తారు, మా పాలూళ్ళందరూ చేస్తారు, వేరే వాళ్ళు కూడా చేస్తారు, మొక్కులలో అందరూ వస్తారు, మొక్కుతారు, రెడ్డోళ్ళు వస్తారు, అందరూ వచ్చి ఇక్కడ గుడికాడ దండం పెట్టుకొని పోతారు, మొక్కులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు ఉపయోగపోతారు. తెలుగు నుంచి ఇట్లా పనిచేసేటప్పుడే బిట్టు వెంకటేశ్వర్లను ఆంధ్ర కంట్రోలర్ ఆయన, ఆయన ఎక్కడ విన్నా ఇక 2-3 సార్లు వచ్చిండు శిక్షణ శిబిరాలు పెట్టి. అర్థం కాలే సార్, సెంట్రల్ యూనివర్సిటీలో పెట్టిండు, 4 రాష్ట్రాలు పిలిపించి పెట్టి సత్తగా నేను ఉన్నది ఉన్నాడని చెప్పన్నాడు. అక్కడ చెప్పినప్పుడు ఒక 4-5 ఐటమ్స్ మార్చిన కథ విన్నే
మాంకాలం వచ్చి మళ్ళీ బీరప్పగా మారుడు, బీరప్పగా వచ్చి గంగగా మారుడు, గంగా వచ్చి రేణుకా ఎల్లమ్మగా మారుడు, మళ్ళీ కామరతి బీరప్పగా మారుడు, ఇవన్నీ చేసినాం. మొత్తం ఆ నవరసాలు మొత్తం వలికినాయి. అప్పుడు వచ్చి కాలేసుకున్నాం, సత్యం నాకు ఇదివరకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది, నీకు తప్పకుండా డాక్టరేట్ వస్తుంది, డాక్టరేట్ నాకెందుకు అని నేను నీకు ఇయ్యాలి తప్పక. నేను పిహెచ్డి చేయలేదు, ఎంపీ చేయలేదు, నాకెందుకు అంటే ఏ పిహెచ్డి వాళ్ళే భయపడుతున్నాను, పిహెచ్డి చేసిన వాళ్ళు నీ ఊపుడుకు వాళ్ళు అదిలిపోతున్నారు, నీకు ఇప్పిద్దామని వాళ్ళు కమెంట్ వేసుకున్నారు. ఏ వీసీ కృష్ణారెడ్డి వీళ్ళందరూ వేసుకున్నారు, వేసుకొని నీకు డాక్టర్ ఇస్తామన్నారు. అక్కడ ఎత్తున్నాక ఇక్కడ అంజయ్య ప్రిన్సిపాల్ అని ఓసారి ఇందిరాగాంధీ కథ చెప్పించండు వాళ్ళ కాలేజీ, ఈయన అక్కడ ఫిర్యాదు చేసిండు, ఆయనకు మనం ఇవ్వాలి డాక్టరేట్ ఏది కాకతీయ చుట్టుకు. అక్కడ అక్కడ వాళ్ళు అంటున్నారు వీళ్ళు రెండు దిక్కులకు ఉంటుంటే ఎటానికి పోవాలి నేను అని సుశీల్ కుమార్ సిండే పిలిచిండు, ఇందులో అడిగిండు. అడిగితే నేను చెప్పిన, నేను పుట్టిన దక్కనే నా ఒక్కొక్క కథ పైకి వచ్చిన దక్కనే కాకతీయుల యొక్క గడ్డ అదే, నేను అక్కడనే తీసుకుంటానని చెప్పిన. నవ్విండు పా అక్కడనే పోమన్నాడు. అక్కడ వచ్చి కురుమూల కిరక చేసిండు, మొత్తం కురుమూలు యాదవులు అంతా ఇక అక్కడ డాక్టరేట్ అని సర్టిఫికేట్ ఇచ్చారు. అట్లా వచ్చింది. నేను అన్న నాకు డాక్టరేట్ వద్దు, నేను పెద్ద చదువు చదవలేదు, మా అంటే చదివిన భారతం చదివిన రామాయణం చదివిన కానీ ఇటువంటి చదువు లేదు, ఇంగ్లీష్ చదువు చదవలేదు అంటే అట్ట నీకు ఏ ఇంగ్లీష్ వద్దు, ఏది మనకు తెలంగాణ పుట్టాం అంటే ఇక నువ్వు తెలంగాణలో ఇంత పెద్ద పని చేసినామంటే మామూలు కాదు. ఇది ఏ పిహెచ్డి చేసిన వాళ్ళకి కూడా చెప్పబడుతున్నారు, ఎంపీ చేసిన వాళ్ళు నువ్వే చెప్పబడుతుంది. ఇక వాళ్ళే సారు ఇది అంతా మాకు రాదని బట్టి ఇంకా నీకేం కావాలో చెప్పు అని ఇచ్చేసారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వినిపించినటువంటి బాణి కేవలం గొల్ల కుటుంబం ముందుబిడ్డ అయినటువంటి డాక్టర్ చదురుపల్లి చుక్క సత్తయ్యకి ఈ అరుదైన గౌరవం దక్కింది. అక్కడికి వెళ్ళి ఇక మన పివి నరసింహరావు ఉండే కదా, ఈ మా పిల్లగాడే నాకు తెలుసు అట్టడానికి ఆయన చెప్పిండు కొనుక్కొని వాళ్ళు షాలు కప్పిండ్రు. 7000 మందికి డిన్నర్ పెట్టిండు రాజీవ్ గాంధీ. ఆయన వచ్చి ఇప్పుడు చూడలే ఫోటో చూడలే అలా ఆయన భార్య భర్తలు వచ్చిన క్షేత్రశేఖర్ పండు ఆట ఆడినాం. అక్కడికి వెళ్ళి ఇక భోజనం చేసినాం, ఇక మాకు ఇచ్చే డబ్బులు ఇచ్చారు, మళ్ళీ పంపించారు. ఇక అక్కడికెళ్ళి ఎప్పటికి పోతానే ఉన్నా, ఎప్పటికి పంపడే పా అక్కడికెళ్ళి అండమాన్ పంపిరి. అండమాన్ 4 రోజులు రా 4 రోజులు అక్కడ 5-6 ప్రోగ్రాం చేసినాం. అంత మన విశాఖపట్నం వాళ్ళు మన తమిళనాడులో ఉన్నారు అంతా అని వచ్చి కాగలుసుకోండు ఇది అది. అక్కడ గవర్నర్ వచ్చే పూర్ణ కుమ్మతో ఎదుర్కొన్నారు, అంతా అక్కడ చెప్పి వచ్చినాం. నాకు అవార్డు ప్రకటించారు, నేను తెలుగు యూనివర్సిటీలో ఉన్నప్పుడు అవార్డు ప్రకటన ఏం అవార్డు అంటే ఏమో మరి ఢిల్లీలో ఇస్తారట నీకు ఏది రాష్ట్రపతి చేత అని చెప్పి చెప్పారు. ఓ లీటర్ వచ్చింది, ఆ లీటర్ ఉన్నది. అయితే ఇక ఢిల్లీ పోయినాం, ఏది ఇక కన్స్టిట్యూషన్తో 4 మాసం 5 మాసం పోయినాం. పోయినాక ఇక విజ్ఞాన భవన్లో పిలిచారు, 5-స్టార్ హోటల్ ఇచ్చారు, ఏదో ఇతర దేశాల్లో వచ్చే హోటల్ ఇచ్చారు, ఇప్పుడు మనిషిని పెట్టారు. వాళ్ళు ప్లేన్ టికెట్ తీసుకురమ్మని అలా రాసిండ్రు. మేము బండ్లు పోయినాం, బండ్లు పోతామని తెలంగాణ అని ఉండారే మీకు ప్లేన్లో వచ్చేది ఉన్నది కదా అంటే ఇక తీసుకురాని సార్ అన్నాం. అయితే ఇక అబ్దుల్ కలాం వచ్చిండు, అవార్డు ఇచ్చిండు, పోతచ్చా ఇంద్రగాంధీ ఇంద్రగాంధీ ఇందులో మాట్లాడే ఇందులో మాట్లాడి మళ్ళీ వచ్చి మళ్ళీ దండేసే కాలుసుకునే. ఇక అక్కడికెల్లా ఇక ప్లేన్కు తీసుకొచ్చాము, మనిషిని తీసుకుపోయినాం కదా, ఇక ప్లేన్ టికెట్ తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకుంటే 4000 తగ్గినట, అక్కడ 99000 18600 పెట్టి టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కించారు. 2 గంటలు వచ్చి హైదరాబాద్ దిగినాం. అదే అయిపోయినాక ఇక సన్మానాలు ఏమో సన్మానం, ఇక ఉత్తర అమెరికా వాళ్ళు 3-4 సార్లు చేసిండ్రు అమెరికా వాళ్ళు. ఇక వాళ్ళు అది తానా వాళ్ళు చేసారు, ఇది చేసారు, 10000 ఇచ్చారు, 5000 ఇచ్చారు, ఇటనే జరుగుతుంది. ఇక 4 రోజులు చేస్తే వాడు పెంపాత ఫోన్ పైసలు ఇచ్చిరా పొమ్మంటే అటైపోయాడు. బండి చేతి దొరికితే వాళ్ళు ఇష్టం ఉండడు, దొరుకుతాడు ఏదో ఓడగొట్టుకొని వస్తాడు. దీనికన్నా పెద్ద వాయిద్యం ఇప్పుడు ఏది పుట్టలే ప్రపంచంలో లేదు. నేను స్నానం చేసి చెప్తా, శివుడు ఎప్పుడు పుట్టినో ఇది ఎప్పుడు పుట్టిన ఓంకారం ఎప్పుడు శివుడు ఎప్పుడు సూత్రం కదా శివుడు ఓంకారం అని. అయితే ఈ ఒగ్గు ధమరకం అంటారు ప్రాంతీయ భాషగా, జగ్గు అంటారు మా దగ్గరకు ఒగ్గు అంటాం, ఒగ్గు కళాకారుడు ఒగ్గు పూజారి అంటాడు. అయితే ఏ ఇంత ఉంటే ఇది ఏ ఇంత ఉంటే అయితే శివుడు ఉన్నట్టే అని చెప్పి కృష్ణపురం అంతా కుంతికి చెప్పాడు. హరహర మహాదేవ నమ పార్వతీపదే, హరహర మహాదేవ పద్మ పార్వతీపదే,
హర హర మహాదేవనవ పార్వతీ హరి. ఊపి వారానికి ఒకసారి మైసాక్షి పోగేస్తాం, దీనికి మా మనవరాలు వేస్తుంది. అది మన ఒగ్గు కథ చెప్పి ఒగ్గు మీద బతికినందుకు దీనికి సేవ చేయకపోతే మన జన్మ ఒట్టిదే. దుర్మార్గం జన్మ, పంది జన్మ అనవచ్చు, కుక్క జన్మ, పెండలపూర్ జన్మ అనవచ్చు. దీన్ని గౌరవించాలి. పొద్దున లేచి తెల్ల పొద్దు పడినప్పుడు పొద్దు 4 గంటలు లేచి ఊపాలి. వాడు నోట్ల నీళ్ళు పోసుకొని పొద్దుకి సారదాయి పడ్డాడు ఊపుతాడు దేవుని దగ్గర. మేము కొమరేలుకు పోయినప్పుడు, ఐలేనికి పోయినప్పుడు పొగాకు సంస్కారం పిండుకొని ఒళ్ళు ఇళ్ళకి సున్న వేసి దేవుని పెట్టుకొని కాలినడకతో నడిచిపోయి స్నానం చేసి అన్ని బట్టలు పిండుకొని దేవుని దగ్గర పోయేది. ఇప్పుడు ఆన్నే కూర దుకాణంలో, ఆన్నే మత్తు పదార్థం దుకాణాలు, ఆన్నే కల దుకాణం. ఇది ఇక్కడ మా దేవుడు కూడా మెదిగిపోయినాయి. ఈ లంజ కొడుకు నేను ఏమన్నా చేస్తే అని చెప్పి అంటే అట్లా నీతిగా మెదిలితే నీతిగా దేవుడిని ఎంబడి ఉంటాడు. ఆ వెంట కోడుని అంటూ ఉంటా అని చెప్తాడు. వెనకడ జగ్గు మీనే చెప్పేది కథ. సచ్చన్న వరదోడో స్వామి వీరయ్య ఏమన్నా మాటలో మాటలు రామ 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 రాఘవ రామ అన్న రామ 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 బావలైనా బయలుదేరినారే చెడలైనా బయలుదేరినారే. ఇన్ని ధరల మీద కొడతాడు మందుత్సవాలు జగ్గుల మీద చెప్తాడు. అయితే జగ్గు లేనప్పుడు దేవుని ప్రార్థన చేయాలి, ఇట్లా చేయాలి. అప్పుడు ఒక అయ్యగారు చూపెట్టాడు. ఇప్పుడు సింధోడు మేకప్ వేసుకోవాలంటే 3 గంటలు కావాలి, మేము 1 గంట ఊపలు వేసుకుంటాం. చూసినాం కదా వేసాం. అట్లా ఎంటకాయ పోసినామంటే ఒక ఎంటకాయలు పెట్టుకొని కళ్ళ వేసుకొని బొట్టు పెట్టుకుని ఆల్చాం, చీర కట్టుకుంటాము, స్టేజ్ మీద పోతూనే ఉన్నాం అంతే. ఇక్కడ కొలిపాక తహసీల్దారు ఉండే ఆయన ఎదుర్కొంటేందుకు కుర్రారం పాసం రామరెడ్డి ఒక్కడే మన హరీష్ ఒక ఎత్తుండే ఇంత పెద్ద తుపాకీ వాకి దెబ్బ కొట్టి ఇద్దరు తావాలి. మరి అక్కడ తర్వాత రేణుకుంట రామరెడ్డి ఒక్కనాడు 100 మందిని చంపాడు. ఈ తహసీల్దారు చెట్టు ఎక్కి కొడితే ఇక్కడ పడితే కొడుకుని చంపాడు, ఆయన వచ్చాడు. ఇది వంగ ఇక్కడ ఏసిరెడ్డి, అక్కడ పుల్లాపల్లి పాపిరెడ్డి, అక్కడ యాదగిరిరావు, వీళ్ళందరూ ఎదుర్కొంటున్నారు. కానీ మేము మంచిగా వేసుకొని కావాలి కానీ తెల్లదాక మంచిగా బ్యాటరీ పట్టుకొని సంఖకు రాళ్ళ సంచి చేతుల బరిసి అప్పుడు నేను చిన్నగున్న నా పెళ్ళి అయింది, మా అన్న మూట కొడితేనే కావాలి కాసేది ఆ ఎల్లమ్మ గుడి కాడ. అయితే ఈ విధంగా వాడుకొక్క తుపాకీ ఏది మందు పోసుకొట్టేది అవసరంలో ఉండే ఆ తుపాకులతో వచ్చిరొచ్చిరంటే చెట్లకు ఉట్లు కట్టుకొని అక్కడనే పెట్టుకొని అక్కడ ఉందామని పోయేది. మళ్ళీ వాళ్ళు రాలేదనగానే వచ్చి ఊళ్ళబడి ఇక్కడ కాసుమల్లి ఉండే కొలిపాక తహసీల్దారు 4 అరబ్బులు అది పోలీసు వాళ్ళు తీసుకొని మార్కెపురం వచ్చిండు. అది నా ఊరు వాళ్ళని ఏమనొద్దు, నా సమీపంలో ఉన్నదని చెప్పి కాసుమల్లి సత్యుండో పట్టుకుండో కానీ కాసుమల్లి సహాయం చేసిండు. మన ఊరు రథాకర రానియలే, మా ఊరుకు ఇక్కడ రానియలే. ఇంతవరకు జరిగింది ఆఖరి యూనియన్ వచ్చినాక అప్పుడు ఒక్కొక్కరిని తరిమి కొట్టి రథాకరం తరిమి కొట్టి నా విష్ణువులో బాపు దూరాన్ని ఉండే ఆడవాళ్ళ రొమ్ములు పోసి బతుకమ్మలు ఆడించి బట్టలు వినిపించి వాడిని ఈ ధనగామలే చంపిన నాన్నే ఉన్నాం. ఇటువంటి దుర్మార్గం చేసిన రథాకరు రాజా దుర్మార్గం ఎవరు చెప్తాడో మనకు తప్పకుండా వినాశనం వస్తుంది. చంద్రశేఖరరావు రాకపోతే ఉజ్జయిన్ తీసుకోలేడు. మన తెలంగాణ జన్మ కూడా రాకపో పాతాల లోకంలో తెలంగాణ పైకి తెచ్చినంటే చంద్రశేఖరరావే. కానీ రేపు ప్రభుత్వం ఏం జరుగుతుందో ఏం చెప్తాడో వంపలు దిప్పలు అవుతుంది. కానీ తెచ్చింది మాత్రం చంద్రశేఖరరావే తెచ్చాడు. ఆయన లేకపోతే దీన్ని మందలిచ్చడం లేడు. చుక్కా సత్తయ్య గారి అనుభవం గొప్పది, ఆయన నడిచొచ్చిన బాట గొప్పది, ఆయన జ్ఞానం గొప్పది. ఆయనను మేము చాలా సముచిత రీతిలో సత్కరించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అవార్డులు కూడా ఇచ్చిన, రాష్ట్ర అవార్డులు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఆయన పేరుని తెలంగాణ ప్రభుత్వం తరఫున పద్మశ్రీ అవార్డుకు కూడా నామినేట్ చేయడం జరిగింది. తెలంగాణ కళారాధన అనే పేరుతో 125 రోజుల పాటు రవీంద్ర భారతి ప్రాంగణంలో ఒక నిరంతర కళారాధన, ప్రతిరోజు ఒక కార్యక్రమం, తెలంగాణ జానపద కళారూపాల ప్రదర్శనని ఏర్పాటు చేశాం. చేస్తే దాంట్లో ఒక 15 రోజుల పాటు ఒగ్గు కథా మహోత్సవం చేశాం. చేస్తే దాని ప్రారంభోత్సవానికి చుక్కా సత్తయ్య గారిని
పిలవడం జరిగింది. ఆయన ఎంత ఉద్విగ్నభరితంగా చెప్పాడంటే, నా ఒగ్గు జాతి ప్రజలు, నాకు ఒగ్గు జాతి కళాకారులు 11 రోజుల పాటు ఇక్కడ ఒగ్గు కథ మహోత్సవం చేస్తానంటే నాకు ఎంత కడుపు నిండుతుంది, తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్ని నేను నిజంగా నేను చేతులెత్తి మొక్కుతున్నా అని కన్నీళ్లతో చెప్పింది ఆయన. దీనికి అంతటికి కూడా మాకు నిరంతరం ప్రతిక్షణం కూడా డాక్టర్ కేవీ రమణాచారి గారు కానీ, తర్వాత మా మంత్రివర్యులు అజ్మీరా చందులాల్ గారు కానీ, ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం గారు కానీ, రసమయ్య బాలకిషన్ గారు సాంస్కృతిక సారథి చైర్మన్, సో వీరందరి యొక్క సరైనటువంటి ఒక గైడెన్స్లోనే ఇలాంటి కార్యక్రమాలు అన్ని చేస్తూ రాబోయే కాలంలో ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఆయన ఏ లక్ష్యాల కోసమైతే పాటుపడ్డాడో, చుక్కా సత్తయ్య ఒక లక్ష్యం కోసం ఒక ప్రతినిధిగా ఉన్నాడు. ఒక ఒగ్గు కథ అనే కళారూపాన్ని వరంగల్ జిల్లా దాటేసి, హైదరాబాద్ దాటేసి, ఢిల్లీ వరకు వెళ్ళి ఢిల్లీ కోట మీద తన పాటను వినిపించాడు. అలాంటి స్ఫూర్తిని ఇంకా కొనసాగించాలంటే మేము అందుకే దానికోసమని కొన్ని శిక్షణ శిబిరాలే కాకుండా రాబోయే కాలంలో మరిన్ని వాళ్ళందరికీ ఆ కళాకారులందరికీ కూడా అవకాశాలను విస్తృతంగా ఇవ్వడం ద్వారా ఒగ్గు కళాకారుల్లో ఆయన నింపిన స్ఫూర్తిని ముందుకు కొనసాగించాలనే లక్ష్యానికి కంకణబద్ధులమై ఉన్నామనే విషయాన్ని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఇది మన తెలంగాణ మంచిది, అందరు దేవతలు ఇక్కడనే ఉన్నారు. పోషణం కొలుతాం, మైసమ్మను కొలుతాం, అన్ని దేవతలకు కొలుతాం. దేవతల సహకారం ఉండదు కనుక ఈ కాలమే దుర్మార్గుడు చెట్లు కొట్టి, చెట్లు లేకుండా కొట్టి మనకు గాలి లేకుండా చేసి, ఇప్పుడు చెట్లు ఉంటే గాలి గాలితో తేమ తేమతో తెప్ప తెప్పతో వర్షం వర్షంతో చెరువులు ఉంటాయి పంట పండుతాయి. చిన్న చెంపు తనిళ్ళు, చీకాయ ఉత్కాలు, అల్లాలు, బెల్లాలు, అద్దె పండ్లు, తేనెతో మాగిన బియ్యమావిడి పండ్లు, ఆరుడాయి లేని మల్లయ్యకు కొండ మీదల్లమ్మ నీకారతి, కొలిపాక సోమయ్య నీకారతి, యాదగిరి నరసింహ నీకారతి, ఆరని వాళ్ళి మంగళ ఆరని వాళ్ళి గిరుడా శ్రీ శైలవాస ఇదిగని వాళ్ళి. గుర్రాలు ఎక్కారు, సారీలు దొరేరు, గుర్రపు రాజుల పేరునే తెచ్చారు, ఆరే భూములు తిరిగి ఆరే బాసలు నెచ్చి ఆవిడ పెళ్లి కొడుక నీకారతి, ఆరని వాళ్ళి మంగళ ఆరని వాళ్ళి గిరుడా శ్రీ శైలవాస ఇదిగని వాళ్ళి. కొండలో నా పుట్టి, కొండలో నా విరుగు, కొండలన్నీ పిండి వంటలుండి, అన్నని ఆ రామచంద్రులకు, మా ఇంటి మామురాలు ఎల్లమ్మకు, ఆ కొండ పోసమ్మ నీకారతి, కుమరల్లి మల్లయ్య నీకారతి, కొత్త కొండీరయ్య నీకారతి, కొలిపాక సోమయ్య నీకారతి, ఆరని వాళ్ళి మంగళ ఆరని వాళ్ళి తిరుడా శ్రీ శైలవాస ఇదిగని వాళ్ళి. ఆరని వాళ్ళి మంగళ ఆరని వాళ్ళి తిరుడా శ్రీ శైలవాస ఇదిగని వాళ్ళి. ఓం శ్రీమద్గురు జగద్గురు పరమగురు పరమేశ్వరు పరాపర గురుభ్యో నమః. శ్రీ మల్లికార్జున దేవతాభ్యో నమ. మ్యాడలదేవి సమేత మల్లికార్జున దేవతాభ్యో నమ. మంగళ నీరాజనము సమర్పయామి నమం పార్వతిలా కోటి.